శ్రీ గురుభ్యో నమః. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ధనుసు రాశి వారి అభివృద్ధి కోసం ఈ వీడియోలో కొన్ని రహస్య తాళపత్ర పరిహారాలు చెప్పబడుతున్నాయి. ఈ రెమెడీస్ని ధనుసు రాశి వారు తమ జీవితంలో పాటిస్తూ ఉంటే అన్ని సమస్యల నుండి బయటపడతారు, ఉన్నత స్థితికి చేరుకుంటారు. మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో పుట్టినవారు, పేరు ప్రకారం ఈ నక్షత్రాలు అయినవారు, ఇంకా ధనుర్లగ్నంలో జన్మించిన వారు ఈ రెమెడీస్ని పాటించవచ్చు. ఇవి చాలా సింపుల్ పరిహారాలు, నియమాలు ఏమీ ఉండవు కనుక వీటిని పాటించటం చాలా తేలిక. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని ప్రయత్నించే ధనురాశి వారు, అనేక సమస్యలతో బాధపడే ధనుసు రాశి వారు ఇప్పుడు చెప్పబోయే రహస్య తాళపత్ర రెమెడీస్ని పాటించండి. ప్రతిరోజు ధనుసు రాశి వారు గృహంలో దేవతార్చన చేయాలి. నిత్యం హరివంశం, గరుడ పురాణం పఠిస్తూ ఉంటే ఉన్నత స్థితికి చేరుకుంటారు. ధనుసు రాశి వారు కనీసం 1 బంగారు ఆభరణాన్నైనా నిత్యం ధరిస్తూ ఉండాలి, లేదా కనీసం బంగారంతో చేసిన ఉంగరాన్నైనా ధరించాలి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎల్లప్పుడూ పసుపు రంగు వస్తువులను ధనుసు రాశి వారు దగ్గర ఉంచుకోవాలి. పసుపు రంగు కర్చీఫ్ కానీ, పసుపు రంగు పెన్నును కానీ దగ్గర ఉంచుకోవాలి. పసుపు రంగు దుస్తుల్ని ఎక్కువగా వినియోగించాలి. గృహం లోపల భాగంలో పసుపు రంగు కలర్స్తో పెయింట్స్ వేయించుకోవడం మంచిది. ఇంటి ఆవరణలో పసుపు రంగు పుష్పాలను ఇచ్చే మొక్కలను పెంచడం ఇంకా మంచిది. ఈ విధంగా చేస్తూ ఉంటే చాలా వరకు సమస్యలు తగ్గిపోతాయి. ఇంటి లోపల ఏ గదిలోనైనా కానీ, లేదా పూజా గదిలో వెండి గిన్నెలో పసుపును వేసించటం మంచిది. ప్రతి గురువారం ధనుసు రాశి వారు చేమలకు బెల్లం, పటిక బెల్లం లేదా పంచదార వేస్తూ ఉండాలి. జీవితంలో మంచి అవకాశాలు వీరికి లభ్యమవుతాయి. కనీసం 2 సంవత్సరాలకు ఒకసారి అయినా ధనుసు రాశి వారు పుణ్యక్షేత్రాలని సందర్శించాలి. 40 రోజుల పాటు పారుతున్న నీటిలో ధనుసు రాశి వారు రాగి నాణ్యాలను వదులుతూ ఉంటే బాగా కలిసి వస్తుంది. అంటే కాపర్ కాయిన్స్ని 40 డేస్ పాటు పారుతున్న నీటిలో వదిలేయాలి. ధనుసు రాశి వారి జీవితంలో పైకి రావాలంటే విద్యా సంస్థల్లో, వృద్ధాశ్రమంలో, ఇంకా ఆలయాల్లో కూరగాయలను, నీతిని అంటే నేయిని దానం ఇవ్వాలి. బంగాళదుంపలు, కందిపప్పు తప్పనిసరిగా ఇందులో ఉండాలి. అంటే ధనుసు రాశి వారి జీవితంలో పైకి రావాలంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే కాలేజెస్లో, స్కూల్స్లో కానివ్వండి, వృద్ధాశ్రమాల్లో లేదా దేవాలయాల్లో కూరగాయలని, ఆవు నెయ్యిని, లేకపోతే ఏ నీతినైనా పర్వాలేదు దానం ఇస్తూ ఉండాలి. బంగాళదుంపలు ఖచ్చితంగా ఉండాలి. అంటే కూరగాయలు, నెయ్యి దానం ఇవ్వాలి. ప్రతి గురువారం ధనుసు రాశి వారు యథాశక్తి మేరకు శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని అర్చిస్తే విశేష శుభ ఫలితాలు కలుగుతాయి. కనీసం 1 గురువారమైనా శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం జరిపిస్తే అభివృద్ధి తథ్యం. ధనుసు రాశి వారు 1 గురువారం కానీ లేదా ప్రతి 2 నెలలకు గురువారం కానీ పేదవారికి, అనాథలకు అన్నదానం చేస్తే శీఘ్రంగా ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది, ఆరోగ్యం కుదుట పడుతుంది, రుణాల నుండి బయటపడతారు, అప్పుల నుండి బయటపడతారు. జీవితంలో ఒక్కసారైనా ధనుసు రాశి వారు కాశీ క్షేత్రాన్ని సందర్శించి గంగా స్నానం చేయాలి. వీలుంటే 9 రోజులు కాశీ క్షేత్రంలో నిద్ర చేయటం మంచిది. ధనుసు రాశి వారు బంగారంతో చేసిన పార్వతీ పరమేశ్వరుడు లాకెట్ని మెడలో ధరించటం చాలా మంచిది. అన్ని ఆపదల నుండి రక్షణ ప్రాప్తిస్తుంది. కనీసం 2.5 క్యారెట్లు తగ్గకుండా కనకపుష్య రాగమును, బంగారమును ధనుసు రాశి వారు కుడి చేతి చూపుడు వేలికి ధరించాలి. అన్ని సమస్యలు తగ్గిపోతాయి, మంచి అవకాశాలు లభ్యమవుతాయి, బాగా కలిసి వస్తుంది, ఆర్థిక అభివృద్ధి ఉంటుంది, ఆరోగ్యం చక్కబడుతుంది. ధనుసు రాశి వారికి లక్కీ నెంబర్స్ 3, 1, 9. లక్కీ కలరు ఎల్లో కలరు అంటే పసుపు రంగు. లక్కీ డేస్ ఆదివారం, గురువారం. ప్రతి నెల వీరు 3, 12, 21, 30 తేదీల్లో కానీ
లేదా 1, 10, 19 తేదీల్లో కానీ ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే పనులు విజయవంతం అవుతాయి. ధనుసు రాశి వారు నెలకొక గురువారం అయిన గోమాతకు ఆహారాన్ని సమర్పిస్తూ ఉన్నట్లే, అంటే గోమాతకు ఆహారం కనుక సమర్పిస్తూ ఉంటే అన్నింటిలో విజయం ఉంటుంది. ధనుసు రాశి వారు ప్రతి పనిని ఈశాన్యం వైపు తిరిగి చేస్తే ఆ పని విజయవంతం అవుతుంది. ఈ పరిహారాలన్నీ ఖర్చుతో కూడుకున్నవి కావు, నియమాలు ఏమి ఉండవు. కనుక జీవితంలో అభివృద్ధిని కాంక్షించే ధనుసు రాశి వారు వీటిని పాటించటం మంచిది. నిత్య జీవితం నుండి అన్ని సమస్యలు తగ్గిపోతాయి, అభివృద్ధి ఉన్నత స్థితికి చేరుకుంటారు, జీవితం సుఖప్రదమవుతుంది. శ్రీ దత్త శరణమ్మ, శ్రీ ఉమామహేశ్వర కృపా స్వస్తి.